నా తుర్కదేవుడు ఉన్నారు అంటే పూర్తిగా ఏమంటారు నాకు తెలీదు. చిన్నప్పటి నుండి ఆ మాటతోనే మాకు చెప్పారు కాబట్టి నాకు అదే హలో పీపుల్, ఐఎమ్ యువర్ శ్వేత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్లా. మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఈ వీడియోకి బిఫోర్ ఆలంపూర్కి సంబంధించిన ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసిట్రండి. సో ఈ వీడియో మీకు కంటిన్యూస్గా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా ఇవాళటి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దర్శనానికి దారి అంట ఇటు సైడ్, ఫ్రెట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి మనం ఆలయంలోకి వెళ్దాము. ఇక్కడ శివయ్య లింగం ఉంది ఒకటి, నమస్కారం చేసుకోండి. ఇక్కడ నుంచి ఇటు వెళ్దాము. అండ్ లోపలికి కెమెరా అలా ఉందో లేదో తెలీదు, ఉంటే తీస్తాను లేదంటే లేదు. నందేశ్వరుడు అండ్ ఈ టెంపుల్ బాలబ్రహ్మేశ్వర స్వామిది. చూడండి అందరు జనం రెడ్డిగా ఉన్నారు కాబట్టి మీకు కనబడట్లేదు అంతే. సరే సరే వస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ మంచి స్టోన్ కార్వింగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ ఇక్కడ నుంచి మనము ఇంకో టెంపుల్లోకి వెళ్తాం. సో బాలబ్రహ్మేశ్వర స్వామిని మనం ఇప్పటివరకు దర్శనం చేసుకున్నాము, ఇప్పుడు శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, అమ్మయ్య గుడి ఇది. అయిపోయిన తర్వాత మనం బయటికి వస్తే ఈ టెంపుల్ ఉంది అమ్మవారిది. అండ్ మనము ఈ టెంపుల్ లోపలికి వెళ్తాము. ఇక లోపలికి రాగానే కొందరు స్వాములు ఇలా తపస్సు చేస్తున్నారు, సో వాళ్ళని డిస్టర్బ్ చేయాలనిపించలేదు అందుకే లోపల దాకా వెళ్ళి దర్శనం చేసుకోకుండా అలాగే వచ్చేసాము. ఏ లోపల దాకా కావు. ఇక్కడ కార్వింగ్ చూడండి, ఎంట్రన్స్కి వెరైటీగా ఉంది కదా. అండ్ ఇక్కడ కూడా చూడండి కార్వింగ్ అనేది. కార్వింగ్స్ అనేటివి చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మనము అమ్మవారి టెంపుల్లోకి వెళ్దాం, ద మెయిన్ టెంపుల్ ఆఫ్ దిస్ ప్లేస్ అన్నట్టు. కమాన్ ఇక్కడ నుండి చూడండి, ఈ ప్లేస్ నుంచి మనం ఇలా బయటకు వస్తే ఇక్కడ ఇంకో టెంపుల్ కనిపిస్తుంది, అదే మెయిన్ టెంపుల్ అన్నమాట, శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం అన్నట్టు. ఇక్కడ మీకు కనిపిస్తుందా గోపురం, ఈ గోపురం అన్నట్టు అమ్మవారిది, అమ్మవారిది టెంపుల్. మనం ఇప్పటివరకు చూసినవన్నీ అమ్మవారి టెంపుల్స్ కాదు, శివయ్య టెంపుల్స్ అవన్నీ. ఈ సేమ్ చూడడానికి పూరి జగన్నాథ్లో ఉన్న టెంపుల్స్ లానే అనిపిస్తాయి మనకి. సో అవే అనమాట మనం చూసిన టెంపుల్స్ ఇప్పటివరకు. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి, కమ్ వెళ్దాం దర్శనానికి దారి. ఇప్పుడు ఈవెనింగ్ టైం కాబట్టి మనకు తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంది దర్శనము, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు విజిట్ దిస్ టెంపుల్. లోపలికి వెళ్దామండి. సో ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్ ఉంది. కుంకుమార్చన చేయించుకోవచ్చు. అందరూ దర్శనం కావాలంటే స్పెషల్ ఎంట్రీ ఉంది, స్పెషల్ అకేషన్స్ కి 100 రూపీస్. ఇక్కడ దేవి ఉంటారు కానీ ఇక్కడ ఫొటోస్ కెమెరాస్ అలా లేదు కాబట్టి ఇక్కడ వరకే చూపిస్తున్నాను, తర్వాత మిగతా టెంపుల్ బయట చూద్దాం ఎలా ఉంటుందో. బట్ ఐ మేనేజ్ టు టేక్ అ వీడియో బైట్ ఫర్ యూ.
చూడండి, మీరు ఈ వీడియో చూస్తున్నందుకు అమ్మవారి దర్శనం అయిపోయింది. సో ఇక్కడ దర్శనం అయిపోయింది, బయటకు వెళ్ళడానికి మళ్ళీ ఇది దారి ఆఫ్టర్ దర్శనం. మనం కొబ్బరికాయలు కొట్టించుకొచ్చినట్టు తీసుకొస్తే చిన్న చిన్న మంకీస్ ఉన్నాయి చూడండి, క్యూట్ నా. దగ్గరుండి చూపిస్తాను. హాయ్ మంకీ. హాయ్. హలో. గడ్డి పిక్కుంది. తిండి పెట్టలేదు. ఇక్కడ నుంచి ఎగ్జిట్, ఇంకా వెళ్ళిపోదాం బయటికి. మా బుడ్డి తల్లి గారు మెల్లిగా మెల్లిగా ఇక్కడ నుంచి ఒక్కసారి టెంపుల్ వ్యూ చూడండి ఎలా ఉంది. అండ్ వెనకాల సన్సెట్ అయింది ఇప్పుడే. నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోదాం మనం, మళ్ళీ వచ్చిన దారిలోనే బయటికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. అండ్ ఈ ప్లేస్ అమ్మవారికి కొన్ని స్పెషల్ ఒకేషన్స్లో దీపాలు ముట్టిస్తారు. ఇవాళ లేదు, ఫ్రైడే ముట్టిస్తారు అనుకుంటాను. అండ్ ఒకసారి టెంపుల్ దర్శించుకోండి, ఇలా ఉంటుంది ఫ్రమ్ అవుట్ సైడ్. మనం ఆ టెంపుల్ని దర్శనం చేసుకుని రాగానే ఇది ఇంకో టెంపుల్ ఉంటుంది. ఫోటో బాగా వస్తుంది. ఇక్కడ టెంపుల్లోకి వెళ్దాము ఈ ముందు. ఇక్కడ మ్యాక్సిమమ్ ఓన్లీ 2 or 3 టెంపుల్స్ మాత్రమే పూజల్లో ఉన్నాయి. మిగతా టెంపుల్స్ అన్నీ కూడా పూజలు చేయట్లేదు, జస్ట్ శిథిలావస్థలో ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. ఈ గోపురాన్ని కూడా చూడండి ఎంత బాగుంది, క్లారిటీతోని క్లియర్గా. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. ఇక్కడ వెండి బల్లి, కంచి కామాక్షి, ఇంకా శివాలయం ఉన్నాయంట. తొందరగా వెళ్తే మనకు లైటింగ్ ఉన్న టైంలో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా నందితలని తీసేశారు. అసలు ఎందుకు ఇలా పాతకాలంలో ఎందుకు ఇలా కక్షలు ఏం చేశారో కానీ. అండ్ ఇక్కడ గుడికి తాళం పెట్టేసింది ఉంది. ఇలా ఉంది ఇక్కడ గుడి అయితే. మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాము. ఇక్కడ నుంచి అటు వెళ్తే ఇంకో గుడి ఉంది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, వెళ్తే ఇంకా వేరే టెంపుల్స్ ఉంటాయి. లింగం ఉందంట లోపల, కానీ మనకి కనిపించదు అనుకుంటా. లైట్గా కనిపిస్తుంది అంతే కదా కెమెరాలో. అండ్ ఇక్కడ వ్యూ ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఒక మస్జిద్ అనుకో, అంటే దుర్గదేవుడు అంటారు కదా ఆయన ఉన్నారు. ఐ థింక్ మన ముస్లిం సబ్స్క్రైబర్స్ హ్యాపీ అవుతారు అనుకుంటా ఈ టెంపుల్ని చూస్తే. లైక్ మన యూనిటీ, మన యూనిటీ మొత్తాన్ని ఈ ప్లేస్లో పెట్టినట్టుగా ఉంది. ఇక్కడ గోపురాలు, అండ్ ఇక్కడ నా దుర్గదేవుడు ఉన్నారు. అంటే పూర్తిగా ఏమంటారు నాకు తెలీదు, చిన్నప్పటి నుండి ఆ మాటతోనే మాకు చెప్పారు కాబట్టి నాకు అదే పేరు తెలుసు. అల్లా దేవుడు ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది అక్కడ నుంచి. ఇదంతా ఒక కోటలాగా ఉంది, కోట లోపల ఉన్న టెంపుల్స్ లాగా ఉన్నాయన్నట్టు. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, ఇప్పుడు అమ్మవారు అలా మెరుపు తీగల చల్లారు. ఎందుకంటే వీడియో తీస్తే కుక్క తిట్లు విడుతారు అందుకని తీయలేదు. ఇక్కడ కూడా శివయ్య లింగం ఉన్నాయి ఉంది. సో చీకటి అయిపోయింది కాబట్టి మనకేం అనిపించట్లేదు. ఇక్కడ ఇక్కడ కోట ఉంది. డోంట్ నో ఇది విచ్ కింగ్డమ్లో కట్టించి, అంటే ఇది ఏ కింగ్డమ్ వాళ్ళదో మనకు తెలీదు. కాకపోతే ఇలా కోట ఉంది. అండ్ సన్సెట్ టైంలో, సన్సెట్ అయ్యే టైంకి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. అక్కడ వెనకాల సన్సెట్ అవుతుంది.
ఇదంతా కోటగూడలు. తర్వాత అక్కడ నుంచి బయటికి రాగానే కొన్ని చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయన్నమాట, లైక్ బ్యాంగిల్స్, ఇంకా చిన్న యాక్సెసరీస్ అలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లేడీస్కి కొంచెం హెవెన్ లాగా. ఇది కంప్లీట్లీ నాన్ సీజన్ టైము, సీజన్ టైంలో కొంచెం చేంజెస్ ఉండొచ్చు. అండ్ ఫుడ్ అయితే అస్సలు లేదు అక్కడ. సో ఇదండి అలంపూర్ జోగులాంబ తల్లి దేవస్థానము, ఇలా ఉందన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోలో మీకు టెంపుల్ ఎలా అనిపించిందో అన్న విషయం కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. సీ యూ బాబాయ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాబాయ్.